ఓకే హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన ఛానల్ వెంకి ఓల్డ్ ఎగ్జామ్ పేపర్. ఫ్రెండ్స్ చూడండి, ఇది మనకి ఆది కవి నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించిన ఫిజిక్స్ ఫోర్త్ సెమిస్టర్ మోడల్ పేపర్ అయితే ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన అయితే మోడల్ పేపర్ అయితే ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి సెక్షన్ ఏ ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ మీకు తెలిసిన విషయమే. ఇక్కడ మనకి 25 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ వాట్ ఈజ్ హాల్ ఎఫెక్ట్, నెక్స్ట్ రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్, నెక్స్ట్ ఇంటిగ్రల్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అండ్ రిలేషన్ అమాంగ్ డిఈపి కూడా మనకి ఇంపార్టెంట్ వచ్చింది. ఒక లెక్క కూడా ఇచ్చాడు. ఇక్కడ లెక్కలు కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరైతే చూడొచ్చు, ఇక్కడ కాంప్లిమెంటెడ్ ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. మీకు నెంబర్స్ నెక్స్ట్ బైనరీ నెంబర్స్ ఎలా మార్చాలి డెసిమల్స్, దానికి సంబంధించి కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకెళ్ళిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ బిలోకి వెళ్తే నెక్స్ట్ ఎటుంటాయంటే, ఇందులో మనకి ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు కదా, మీకు తెలిసిన విషయమే. 550 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 9A and 9B ఈ విధంగా ఉంటే ఇందులో ఒక్క క్వశ్చన్ అయితే రాయాల్సి అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ స్టేట్ ఇంప్రూవ్ గ్రాస్ లా అండ్ డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారల ప్లేట్ కెపాసిటర్ విత్ డై ఎలక్ట్రిక్ స్లాబ్ అయితే ఇవ్వడం అయితే ఇక్కడ జరిగింది. ఇక్కడ బయో సబట్ కూడా ఇచ్చారు 10A లోన. నెక్స్ట్ 10B లో ఫార్డే లాస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ 11th లో మనకి ఇక్కడ ఎల్సీఆర్ యూనిట్ ఆల్టర్నేట్ వోల్టేజ్ అప్లైడ్ ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ రిజన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్, హెన్స్ డిటర్మైన్ ద వెలాసిటీ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఫ్రీ వేస్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి ఎక్స్పర్ట్ క్వశ్చన్స్ చెప్పొచ్చు. ఇక్కడ వాట్ ఈజ్ ట్రాన్సిస్టర్, ఇక్కడ ఈఎన్పి ఎన్పిఎస్ ట్రాన్సిస్టర్ కూడా, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకి బీటా ఆల్ఫా గామా మధ్య సంబంధాలు రాయమని చెప్పి 12B లో, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫుల్ లెటర్ హాఫ్ లెటర్ చాలా ఈజీగా ఉంటాయి. మీరు చిన్న తప్పైనా ఫుల్ లెటర్ హాఫ్ లెటర్ ఫుల్గా తప్పులు అయితే అవుతాయి కాబట్టి ఇక్కడ మీరు చూసుకొని వెళ్ళండి. ఫుల్ లెటర్ హాఫ్ లెటర్ ఉళ్ళు దగ్గర పెట్టుకుని అయితే రాయల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి స్టేట్ అండ్ ఫుడ్ డిమార్కింగ్ లా కూడా సేమ్, ఎండ్ ఆర్ నాట్ గేట్స్ కూడా చాలా దగ్గర. నెక్స్ట్ మనకి ఈజీగా ఉన్నాయి, ఇవి చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే చిన్న తప్పు చేసిన మొత్తం డిమార్కింగ్స్ లా మొత్తం అయితే పోతాయి కాబట్టి బాగా చదువుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. ఇదైతే నా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.